వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెజ్ రోల్స్ చేసుకుంటున్నాం. వెజ్ రోల్స్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా వేసుకోవాలి, మైదాలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి, వన్ స్పూన్ షుగర్ వేసుకోవాలి టేస్ట్ కోసం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ బాగా కలుపుకోవాలి. ఈ వెజ్ రోల్స్ మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి, క్రంచీగా. ఇప్పుడు చూసారు కదా, ఇలా చూపించే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మనం ఈ వెజ్ రోల్స్ కోసం కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. మరీ గట్టిగా కాదు, అలా సాఫ్ట్గా కాదు, చూసారు కదా ఇలా కలుపుకోవాలి పిండిని. ఇప్పుడు పిండి పక్కన పెట్టుకొని కర్రీ రెడీ చేసుకుందాం. కర్రీ కోసం కావాల్సినవి: క్యాబేజీ, పన్నీర్, క్యాప్సికం, వెల్లుల్లి, గ్రీన్ చిల్లీ, బీన్స్. అన్నీ చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఫస్ట్ అవి వేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చూసారు కదా కొంచెం ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో చిన్న పీసులుగా తరిగి పెట్టుకున్న బీన్స్ని వేసుకోవాలి. క్యాబేజీ కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత క్యాప్సికం వేసుకోవాలి, పన్నీర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి, 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. క్యారెట్ కూడా చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్గా చేసుకొని మనం చాలా పల్చగా వీటిని ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఒకసారి పెనం పైన అటు ఇటు కాల్చుకోవాలి. ఆయిల్ అది ఏమీ వేయని అవసరం లేదు, నార్మల్గా చూసారు కదా లైట్గా రెండు వైపులా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి.
ఈ విధంగా పెనం పైన కాల్చుకొని పక్కన ఉంచుకొని అన్నీ అలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మైదాని తీసుకొని కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పలచగా ఒత్తుకొని రెండు వైపులా లైట్గా కాల్చుకున్న చపాతీని తీసుకొని కర్రీ వేసుకొని చూసారు కదా ఈ విధంగా కర్రీని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మనం వాటర్లో కలుపుకున్నాం కదా ఆ మైదాని కొద్దిగా అలా రెండు వైపులా మైదాని అప్లై చేసి మనం ఈ చూపించే విధంగా అలాగా ఫోల్డ్ చేసుకోవాలి చపాతీని వెజ్ రోల్ లాగా. ఈ వెజ్ రోల్స్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను ఎలా ఫోల్డ్ చేసుకోవాలో. చూసారు కదా మైదాని ఎలాగ అప్లై చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి వెజ్ రోల్ని. మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ బెల్ ప్రెస్ చేయండి. మీరు కూడా ఈ వెజ్ రోల్స్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము, సర్ప్రైజ్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న వెజ్ రోల్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ వెజ్ రోల్స్ని. ఫుల్ హైలో పెట్టేస్తే తొందరగా ఫ్రై అయిపోయి అంత క్రంచీగా ఉండవు. చూసారు కదా గోల్డెన్ కలర్ వచ్చాయి, అంత బాగా ఫ్రై అయ్యో క్రంచీగా కనిపిస్తున్నాయి కదా. ఇవి ఈవినింగ్ స్నాక్స్గా చేసి పిల్లలకి పెట్టామంటే ఎంతో ఇష్టంగా తింటారు. టమాటా సాస్తో సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత క్రంచీగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.